సంతోషం. మీరు మీరు యాక్చువల్గా పుట్టుకతోనే హైట్ తక్కువ ఉండి చాలామంది గేమ్స్లో ఆడించుకునే వాళ్ళు కాదు, మీతోటి మిత్రులు మిమ్మల్ని మీతో ఆడుకునే వాళ్ళు కాదు, దగ్గరికి తీసుకునే వాళ్ళు కాదు, తర్వాత స్పోర్ట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇబ్బందులు అని చెప్పేసి, ఇంకా జాబ్ పోతే జాబ్ దగ్గర ఇబ్బంది, ప్రతి చోట ఇబ్బందులు గురైనారు. ఎట్లా అనిపించేది? బాగా బాధ అనిపించేది, కానీ వాటిని బాధ అనిపిస్తూ ఉంటుంది మీకు, వాటిని అధిగమించి ఇలా నేను కూడా ఏదో సాధించాలా, మళ్ళీ ఆ క్రమంలో ప్రభుత్వాలు సపోర్ట్ చేయకపోతే, ప్రజలు సపోర్ట్ చేయకపోతే, ఈ ఎట్లా ఓవర్కమ్ చేశారు? అది ఏంటంటే, ఎందుకంటే బాధలు పెయిన్స్ పడి పడి మాకు అలవాటు అయిపోయింది, సాధన చేయాలి. ఏమైతుందో, కానీ ఒకసారి ఒక ఫీల్డ్లో జంప్ చేశానంటే ఓకే, ఎన్ని కూడా నేను బ్యాక్ సోర్ తిరుగు, చావైతేనే సరే బతికైతేనే సరే సంతోషమా దుఃఖమా అంతా అది ముందుకే, వెనుకంతా వెనక్కి తిరుగు తీస్తే మరి సమాజంలో ఇంకేముంది? అప్పుడు సమాజం వీలైతే చూపించినంత ఏం ప్రయోజనం లేకుండా పోతుంది, కాబట్టి అన్నింటినీ ఈక్వల్గా తీసుకుని ముందుకు పోవడమే నా లైఫ్. ఇప్పుడు మీరు కర్ణాటకలో ఎక్కడ ఉంటారు ప్రకాష్ గారు? కర్ణాటకలో వైట్ ఫీల్డ్లో అజ్గొండల్లి అని ఎస్ఆర్ఆర్ లేఅవుట్, మా అక్క మా బావగారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే మా నాన్నని నేను ఇంకొక అక్కగారు వాళ్ళే చూసుకుంటున్నారు. బావ ప్రైవేట్లో వాళ్ళకి చేస్తున్నే వాళ్ళు, బట్ ఇప్పుడు విఆర్ఎస్ తెచ్చేసి వాళ్ళకి కొంచెం ఇంట్లో ఉన్నారు, వాళ్ళే మమ్మల్ని మా అక్క వాళ్ళు ఇద్దరు చేసుకొని ఏదో చేసుకుని పోతున్నారు. వాళ్ళంతా నాకు సాయం చేస్తూ ఉంటేనే కూడా నాకు ఇక్కడ జాబ్ దొరకటం లేదు, కానీ వాళ్ళ బిడ్డగా నేను చూసుకున్నారు కాబట్టి నేను ఎంతో చేసుకుని పోదు, ఈ రోజులే రేపు ఇలా ఉంటానని నమ్మకం ఉంది. ఎందుకంటే మన మీద మన ధైర్యం ఉంది, నమ్మకం ధైర్యం లేకపోతే మనిషి ఆ రోజుకి లాస్ట్ వాడి బతికి వ్యర్థం, వాడి బతుకు ఒక్క బతికే. నేను ఒక్క చెప్తాను, మన మీద నమ్మకం ఆత్మవిశ్వాసం ఒక పక్క, దేవుడి మీద నమ్మకం ఇంకొక, మన మీద ధైర్యం ఆత్మవిశ్వాసం లేకుండా బతికితే ఏమి లే. కుక్క బతుకు ఒకటే, వాడి బతుకు ఒకటే, తినేది పడుకోవడం ఏ ఉంది, తినేది పడుకోవడానిక మీ అమ్మ నాన్న అక్కడప్పుడు చేయించావు, అట్లీస్ట్ తల్లిదండ్రులను చూడు, అట్లీస్ట్ అక్క తమ్ముడు చూడు, మీ చేతులకు కాదు, అట్లీస్ట్ నువ్వైనా బతుకు, నీ కళ్ళ మీద ప్రయత్నం చేయి, ప్రయత్నం ఎవరు కూడా ప్రయత్నం చేయకుండా ముందుకు రాలేరు, అపజయాలు వస్తుంది, నిందలు వస్తుంది, అపనిందలు వస్తుంది. ఇప్పుడు మీరు ఇన్ని చిత్కారాలు ఎదుర్కొంటున్నా ముందుకెళ్ళారు, మిమ్మల్ని మీరు నమ్ముకుంటా సాధన చేసుకుంటా దేవుని మీద నమ్మకంతో మీ అక్క బాబా సహకారంతో. బట్ ఈరోజు చాలామంది యువత వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చాలా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నా, బైక్ ఇస్తా ఉన్నా, డబ్బు ఇస్తా ఉన్నా, మంచి స్కూల్లో జాయిన్ చేయించి, మంచి కాలేజీలో జాయిన్ చేయించి, మంచి జాబ్ ఉన్నా, మంచి అమ్మాయి ఉన్నా, ఇన్నున్నో కూడా చచ్చిపోతూ ఉన్నారు కదా వీళ్ళు అని ఆ చావులు ఆత్మహత్యలు చూసినప్పుడు మీకేమంటారు? అంటే ఇప్పుడు నా చదువు వేరు, అప్పటి 1990s 1995s ఉన్న చదువు వేరు, బుక్స్ మారుతూ ఉన్నది, చదువు అనేది చదివే, కానీ మనిషి ఒక కర్మ ఫలం అని ఉంటుంది, అది అది పురాణాల గ్రంథాల్లో కొన్ని ప్రకారం నేను నమ్ముతాను, హిందూ సాంప్రదాయం ప్రకారం. ఇంకొకటి మెచ్యూరిటీ లెవెల్ తగ్గిపోతుంది, చదువు కాదు ముఖ్యమైనది, చదువు 2 లక్షలు ఇక్కడ వెళ్ళడానికి తిరగడానికి అదే పని అంత మాత్రం పనిచేస్తుంది. మెచ్యూరిటీ సంస్కారం అనేది లేకుండా ఎప్పుడు చెడిపోతుందో అది పెద్దోళ్ళే కారణం అవుతున్నారు, అడిగిందంతా తీసివ్వకూడదు. ఎట్లా ఎట్లా కారణం అవుతా ఉన్నారు? ఇప్పుడు అడిగిందంతా మీరు తీసిస్తుంటే మా అమ్మ నాన్న తీసేస్తున్నారు అనేవాళ్ళు, అదే స్వభావం కదా పెంచుకుంటూ పోతే అప్పుడు ఒక లెవెల్లో ఏజ్ వచ్చినా కూడా మా అమ్మ నాన్న ఇస్తున్నారంటే అతడు జల్సాలు హ్యాపీలు చేసుకొని బతుకుని ఒక మైండ్ని స్పష్టతగా యూజ్ చేయకుండా లైఫ్ని పాటు చేసుకుంటున్నారు, ఇదే కారణం. అంటే మెచ్యూరిటీ లెవెల్ కూడా తగ్గిపోతుంది ఈ సభ్య సమాజంలో. అంటే ఈ కలియుగ భారతం అంటారు, కలియుగ భారతమే భారతం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, హిందూ దేశం మారుతున్నది మనుషులే. మార్పు మంచిది అంటారా చెడుది అంటారా? మార్పు మంచిది, అది ఎలా ఉంటే వాళ్ళంటే దేశానికి ధర్మానికి నువ్వు పుట్టిన ఈ దేశానికి నువ్వు ఈ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తావో అలాగే ఈ హిందూ దేశంలో పుట్టావు కాబట్టి ఇక్కడ నువ్వు ఈ దేశానికి నువ్వు గౌరవించాలి, ఈ దేశాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ గౌరవించాలి. ఇక్కడ గౌరవిస్తున్నారు, ఇక్కడ పుడతారో ఇక్కడికో జై కొడతారో, ఇక్కడ ఉంటారో ఇక్కడ తింటారో, ఎక్కడికో సలాంసే అంటారో, ఇలాంటి వ్యక్తులను పెట్టుకొని మేమేం చేస్తాం చెప్పండి. ఎవరికి కొడతా ఉన్నారు? ఉంటారు, చాలామంది చూస్తూనే ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు, మీరు మనమేం మాట్లాడలేము, కానీ నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అంతే. ఏంటంటే 2 రోజులు నేను బతుకో, బతికితే కష్టమో సుఖమో హ్యాపీ చేస్తే మన్ను, కాబట్టి మనుషులకు భయపడాలని కృతజ్ఞత భావం ఉంది, భయం అంతా నేను పడును, ఎందుకంటే ఆత్మ అభిమానము ఆ స్వాభిమానం నుండి నేను బతుకుతున్నాను, నా బతుకుని మీద నా పుట్ట నా బతుకు మీద దారి మీద అడ్డం కుట్టడానికి కానీ నా బతుకు మీద కుట్టడం కానీ చూస్తాను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకొని దెబ్బకి దెబ్బ కొడతాను. ఓపెన్
మీ ఆశయం ఏంటి ప్రకాష్ గారు చివరిగా? నా ఆశయం అనేది నాలాంటి ఎంతో మంది ఉన్నారు, చాలా డాక్టర్స్ చదువుకున్నారు, మేము చాలా పెద్ద పెద్ద చదువుకొని జాబ్ లేకుండా ఇంట్లోనే కూర్చొని పేరు తల్లిదండ్రులకి కొంత భారంగా ఉండేది. పాపం వాళ్ళకి ఏదో పని చేయాలి, వాళ్ళని మా ఫ్యామిలీని చూసుకోవాలని ఒక ఆశ ఆశయం ఉంటుంది. ఒక ఆశ ఆశయంని ప్రజా ప్రభుత్వం ప్రజాసమ్యం తొక్కేస్తున్నది. ఏమీ వాళ్ళకి హెల్ప్ అనేది చూడదు. ఓట్లు వస్తే మాత్రం వీల్ చైర్ ఎత్తుకుంటారు, వాళ్ళని కూకబెడతారు, వాళ్ళకి నీళ్లు పోస్తారు, ఇంకా ఏమమ్మో కొత్త కొత్త నాటకాలు ఆడతారు, ఇలా నడుస్తారు. ఆ తర్వాత అయ్యి చిల్లరై జాబ్ అంటారు. ఈ సమాజ సమయంలో అలాంటి వాళ్ళని మీ దగ్గరకు వచ్చారా? అట్లా ఎప్పుడన్నా మీ చైర్ పట్టుకోడు మీకు కాసేపు అంటే ఓట్లు అడుగుతారు. నేను కాళ్ళకి మీ దగ్గరకు వచ్చారా? వచ్చారు వచ్చారు. మీతో మీరేమన్నా ప్రచారం చేశారా ఏదైనా? నేను ఎవరికి ప్రచారం చేయలేదు. అడిగారా కనీసం? టీఆర్ అని చెప్పాను కదా మా ఊర్లో, టీఆర్ రామచంద్ర, ఆయనకి నేను ప్రచారం చేస్తున్నా. ఫస్ట్ లైఫ్లో ప్రచారంలో పాల్గొనింది ఆయన కోసం. అది ఫ్రెండ్స్ చెప్పారు, ఆయన మంచి చేశారు, నాకు కదా హెల్ప్ చేశారు. ఒక కృంద కదా భావంకి ప్రచారం చేశాను ఎమ్మెల్యే ఎలక్షన్లో మా ఏరియాలో. టీఆర్ కోసం అంటే ఆయన ఎమ్మెల్యే కోసం ఓట్లు ఇచ్చేసేది ఫ్రెండ్స్తో చెప్పి. అక్కడే ఉండే 1 వీక్ ఉండి వచ్చేసి ఏం వర్క్ చేశారు ప్రజల్లోకి? మీరు ఎట్లెళ్ళారు, ఏం చెప్పారు? అంటే చేయండి, ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఆయన మీకేం చేస్తున్నారు, మీకేం హెల్ప్ చేస్తున్నారా? ఏమైనా మీ ఫ్యామిలీలో ఎవరికైనా చదువుకున్న జాబ్ లేదు అంటే జాబ్కి ఏదో రికమెండేషన్ చేస్తారా? మీకు కష్టమైనపోతే ఏదైనా ఒక సొల్యూషన్, ఆయన దగ్గరికి పోతే కష్టపడితే సొల్యూషన్ ఉండే ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఆయన దగ్గరికి పోతే వ్యర్థం, అది సొల్యూషన్ చేస్తారు. ఆ విధంగా జనాలు చూసి ఆయనకు ఓట్లు వేశారు. మా చెప్పే ధర్మం చెప్తాం, మనుషులు గెలిపించారు. కాదు ప్రకాష్ గారు, ఇప్పుడు మీరు అంతిమ ఆశయం ఏంటి? ఇప్పుడు మీలాగా ఉన్నటువంటి వ్యక్తులకి మంచిగా చదువుకొని కుటుంబంలో అంటే వారి అన్న తమ్ముడు కారణం చేతనే జీవనం సాగిస్తూ ఉంటారు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సహకారాన్ని అందించాలా, తోడ్పాటును అందించాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? అందించాలి. ఫ్యామిలీలో కూడా మాకు ఎంత వచ్చేసారు, వాళ్ళకి నేను అందించాలి. కానీ ఈ రోజులే రేపు ఫ్యామిలీని వదలలేము. వాళ్ళని నన్ను వదిలేటప్పుడు, నేను కష్టంలో ఆదుకున్నప్పుడు, రేపు నన్ను కష్టపడే బాగుంటాను నా పేద నమ్మకం ఉంది. అప్పుడు నేను ఫ్యామిలీని వదిలేను. అలాగే నా వెనుక ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంత వాళ్ళు కూడా ముందుకు రమించాలి. వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడు నార్మల్గా సింగిల్గా నాకే ఎంతో. మొత్తం మీరు ఇలా ఎంతమంది ఉన్నారు యావత్ భారతదేశంలో? యావత్ భారతదేశంలో అనేది నాకు తెలియదు. మాకు స్పోర్ట్స్లో ఒక 200, మేము 700 ఉన్నాము, ఇప్పుడు 200 ఉన్నారు స్పోర్ట్స్లో అంతా లాగి ఇచ్చేసాము, ఫిట్ చేసాము. త్రూ ఇండియా 200 పీపుల్స్, 200 దాంట్లో నెక్స్ట్ ఇయర్ జర్మనీకి సెలెక్షన్ అవుతుంది. ఒకేసారి వచ్చి ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ చేస్తా అంటే అట్లీస్ట్ ఇప్పుడు స్టేట్ లెవెల్ లేకపోతే నేషనల్ లెవెల్ అయినా నువ్వు 4-5 నేషనల్ లెవెల్ అయినా ఆడి ఉండాలి. నేను గెలిచావా ఓడేవా కాదు ముఖ్యం, అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ అయినా ఉందా. ఆ తర్వాత మేము ఇంటర్నేషనల్కి వదులుతాం. ఆ తర్వాత వాళ్ళు గెలిచాడంటే వాళ్ళ కన్సిస్టెన్సీలో వాళ్ళ స్టేట్లో వాళ్ళ లైఫ్ హ్యాపీగా అయిపోతుంది. అలా పోతూ ఉండడానికి వెనక్కి తిరగకుండా వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది.